హైదరాబాద్ లో ఆయుర్వేద మరియు సిద్ధ వైద్యం లభించే ఏకైక హాస్పిటల్ మయూర ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. నేను బటన్లు నొక్కను, మన జనసేన వస్తే బటన్లు నొక్కం, ఒక ముఠా కూలీలా పనిచేస్తాను మీకోసం, ఒక ముఠా మేస్త్రిలా పనిచేస్తాను, ఒక రెల్లి కార్మికుడిలాగా చెత్తల్ని ఎలా ఊడుస్తాడో మా రెల్లి సోదరుడు, అలా ఈ అవినీతి కరప్షన్ని మా రెల్లి సోదరుడు స్ఫూర్తితో చెత్తలా ఈ అవినీతి రా పొలిటికల్ కరప్షన్ చెత్తని ఒక రెల్లి కార్మికుడు స్ఫూర్తితో ఊడుస్తాం. నేను మీకు ఎక్కువ మాట ఇవ్వను, మీకు నన్ను ఒకటే నమ్మండి, ప్రతి నియోజకవర్గానికి 500 యువకుల్ని, యువతని, ఆడపడుచుల్ని 500 మందిని ఎంపిక చేసి అక్కడ ఉన్న కులపరంగా దామాషా పద్ధతి ప్రకారం ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందజేస్తాం. దాంట్లో మీరు ఉపాధి అవకాశాలు కానీ, 10 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు కానీ, వ్యాపారాలు కానీ మీకు పెట్టుకునే స్థితి కల్పిస్తాం. అలాగే నేను పార్టీ నడుపుతూ చిన్నపాటి గాయం అయితే 50,000 రూపాయలు నా పార్టీ నుంచి సాయం చేస్తున్నాం. ప్రాణాలు కోల్పోతే 5 లక్షలు మేము సాయం చేస్తున్నాం పార్టీ నుంచి. ఒక ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకం కింద 25 లక్షలు ప్రతి కుటుంబానికి మేము బీమా చేస్తాం. ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ కాదు, ఆరోగ్యశ్రీకి మించి హెల్త్ పాలసీ పట్టుకొస్తాం. మీరు ఏ జబ్బు వచ్చినా ఏమొచ్చినా మీరు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలా, ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాలా, అది మేము పట్టుకొస్తాం. ఇండియా అభివృద్ధి చెందుతుంది అంటున్నారు కదా, నేను చేసి చూపిస్తాను నా పార్టీ కోసం, మన పార్టీ కోసం నేను చేసి చూపిస్తున్నాను. రేపు పొద్దున ఎందుకు తీసుకురావు, తీసుకొస్తాం. ఈజ్ ఆఫ్ బిజినెస్, ఒక డాక్టర్ హాస్పిటల్ పెట్టాలంటే ఇబ్బందులు, అన్నింటినీ కలిపి సింగిల్ విండో పథకం తీసుకొస్తాం. లాయర్లకి డాక్టర్లకి మీకు ఎవరు దాడి చేయకుండా కఠినమైన చట్టాలు పట్టుకొస్తాం, మిమ్మల్ని సంరక్షించే చట్టాలు పట్టుకొస్తాం. ఆడపిల్లల జోలికి ఎవ్వరు చెయ్యి వేస్తే, ఆడబిడ్డల జోలికి ఇంట్లో నుంచి ఒక ఆడ తల్లి ఆడబిడ్డల్ని రోడ్డు మీద పంపిస్తే క్షేమంగా ఏమాత్రం మీ మన ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కఠినమైన చట్టాలను పట్టుకొస్తాం. మేము తల్లి తగలేసే చట్టాలు పట్టుకొస్తాం, ఎవరైనా సరే ఆడబిడ్డల మీద చేయేస్తే. మీరు ఇది మొదటిసారి కాదు, నేను మీకోసం నాయకులు కూడా ఒకటే చెప్పాను, మీరు మా వాళ్ళకి నిలబడకపోతే నేను ప్రతి నియోజకవర్గం ఉభయ గోదావరి జిల్లాలో నేను దత్తత తీసుకుంటాను, నేనే తిరుగుతాను. అక్కడున్న గౌడ శెట్టిపల్లి సోదరులకు చెప్తాను, రాజ్యాధికారం జనసేనతోనే సాధ్యమని, రాజ్యాధికారం అందరికీ రావాలి. నేను మీకు మాటిస్తున్నాను, ఏ కులాలకి, ఏ బీసీ కులాలకైతే సాధికారత లేదు, అధికారం రాలేదు, రాజ్యాధికారం రాలేదు, మీరు నన్ను నమ్మండి, నేను మీ వెంట ఉంటాను. వీళ్ళందరూ చెప్తారు కదా రాజకీయాలంటే అనుభవం లేదని నా తిడతా ఉంటారు, పొద్దునే సభలో చెప్తా ఉన్నాను. పుట్టుకతోటే ఎవరు పుట్టగానే వైవి సుబ్బారెడ్డి గారిలాగా తెల్లగడ్డ వేసుకుని ఎవరు పుట్టరు, అనుభవంతో వయసుతో నలిగితేనే అనుభవం వస్తుంది. ఈ రోజున్న సోకాల్ పెద్ద నాయకులందరూ మీ వయసున్న అక్కడ చిన్నపిల్లలే కదా. నేను కూడా 30స్లో స్టార్ట్ చేశా, 2008లో స్టార్ చేశాం, అనుభవం తెచ్చుకున్నాం, నలిగాం. ఎందుకంటే ఏ వర్గాలకి అధికారం రాలేదో ఆ వర్గాలకి అండగా ఉండాలి, అందరినీ బాగా చూసుకోవాలన్న థాట్ తప్ప, ఆలోచన తప్ప నాకేం లేదు. అందుకనే ఈజ్ ఆఫ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ని 1 రాష్ట్రంగా చేసే బాధ్యత జనసేన తీసుకుంటుంది. 1 రాష్ట్రంగా చెయ్యాలి అంటే చాలా బలమైన పాలన ఉండాలి. నాకు ఇన్స్పిరేషన్ లీ క్వాన్ యూ, ఒకప్పుడు సింగపూర్ ప్రైమ్ మినిస్టర్గా చేసిన వ్యక్తి, ఒక దేశం విడిపోతే మలేషియన్ పెనిన్సులా నుంచి వాళ్ళకి అసలు ఏ ఉండేది కాదు, చిన్న రేవ్ అంతే. కానీ ఆయన ఒక్కడే నిలబడి అక్కడ కూడా ముస్లిమ్స్, బుద్ధిస్టులు, తమిళ్స్, సిక్కులు, యురేషియన్స్,
ఇంతమంది విభిన్నమైన జాతులతో ఉన్న దేశం సింగపూర్. వాళ్ళందరికీ ఒకటే చట్టం పెట్టాడు. చట్టం నా చైనా వాడికి ఒకలాగా, పక్కనున్న మలయోడికి ఒకలాగా కాదు, ఈ దేశస్తులందరికీ ఒకటే చట్టం అని చెప్పి చట్టాలని అందరికీ సమానంగా అప్లై చేశాడు. ఎంత అభివృద్ధి అయిందంటే అంత అభివృద్ధి అయింది. అంటే నాయకుడు, నాయకుడు బలంగా ఉంటే దేశం తాలూకు, రాష్ట్రం తాలూకు దశ దిశ మారిపోద్ది. నేను మీకు చెప్తున్నాను, వచ్చే 25 సంవత్సరాలు గొడ్డు చాకరీ చేస్తాను నేను ఈ నేల కోసం, గొడ్డు చాకరీ చేస్తాను. అందుకని రిపీటెడ్గా జిల్లాల్లో తిరుగుతాను. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక మాస్టర్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రపోజ్ చేస్తూ ఉన్నాం. ఎలాంటి పరిశ్రమలు రావాలి, ఎలాంటి ఐటీ ఇండస్ట్రీస్ రావాలి, దీన్ని టూరిజం ఎలా డెవలప్ చేయాలి కేరళ తరహాలో. మనకున్న ఒకప్పుడు ఇది షిప్ యార్డింగ్ ఇండస్ట్రీ, మన నర్సపూర్ షిప్ యార్డింగ్ ఇండస్ట్రీ. ఇదివరకు ఇదే సభలో చిరంజీవి గారు కూడా నేను చిన్నప్పుడు ఫోటోలు చూసేవాడిని, ఆయన బోట్ రోయింగ్ చేయడం విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజీలో ఉండే ఫోటోలు చూశాను. అలాంటిది మనకి ఇంతమంది యువత ఉన్నారు. కేరళ తరహాలో బోట్ రేసులు ఎందుకు పెట్టకూడదు? ఎందుకు దేశం అంతా ఎక్కడో కేరళకి ఎందుకు వెళ్ళాలి? మన నర్సపూర్కి ఎందుకు రాకూడదు? మన కాలువలను శుభ్రం చేసుకుంటే కేరళ తరహాలో అద్భుతంగా రేసులు జరగచ్చు కదా, బోట్ రేసులు జరపచ్చు కదా, బోల్డ్ పర్యాటక రంగానికి చాలంత ఊతం కల్పించినట్టు అవుద్ది కదా. ఇలా ఒక మాస్టర్ ప్లాన్ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మేము తీసుకొస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే అన్నవరం నుంచి ప్రారంభమై జంగారెడ్డిగూడెం మధ్యాంజనేయస్వామి వెంకటేశ్వర ఆలయం వరకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దాకా దాదాపు 28కి పైగా క్షేత్రాలని ఒక ఆధ్యాత్మిక పర్యాటక రూట్ లాగా దీన్ని చేస్తే ఎంత ఆధ్యాత్మిక పర్యాటక రంగం ఎంత అభివృద్ధి అవుద్ది ఒకసారి మీరు ఆలోచించండి. ఆ విధంగా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. నేను ఉభయ గోదావరి జిల్లాలని వైసీపీ విముక్త ప్రాంతాలుగా ప్రకటిస్తున్నాను. 34 సీట్లలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకుండా పవన్ కళ్యాణ్, మనం అందరం కలిపి చూసుకుందాం. పులివెందుల రౌడీజం, పులివెందుల గుండాయిజం, పులివెందుల దౌర్జన్యాలు గోదావరి జిల్లాలో ససేమిరా రానివ్వ, వస్తే తన్ని తగలేస్తాం. అభివృద్ధి ఒక జనసేనతోనే సాధ్యం, మీతోనే సాధ్యం, యువతతోనే సాధ్యం. అభివృద్ధికి అమర దూరంలో పెట్టిన వైసీపీని మనం ఏం చేద్దాం? అభివృద్ధిని అమర దూరంలో పెట్టిన వైసీపీని మనం ఏం చేద్దాం? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. జనం బాగుండాలంటే జగన్ పోవాలి. జనం బాగుండాలంటే జగన్ పోవాలి. బీసీలకి రాజ్యాధికారం రావాలంటే జగన్ పోవాలి.